నమస్తే ఎస్ఆర్ 70వికి స్వాగతం. నా పేరు శబానా. ప్రభుత్వం నుండి 2 సంవత్సరాల జీతాలు ఇవ్వమంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ సిఐటియు నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారిని భద్రాచలంలో అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇప్పించాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న డైలీ వేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్లను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేయించిందని, చేసిన పనికి జీతం అడగడమే నేరమైంది, గిరిజన కార్మికుల ఆకలి బాధలు తీర్చండి అని అడిగితే అరెస్టులు చేయటం ప్రభుత్వానికి ఇది తగదని సిఐటియు పేర్కొంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్ డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్ల సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి, హాస్టల్ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, సిఐటియు పట్టణ నాయకులు నాగరాజు సహా 20 మంది అవుట్సోర్సింగ్ మరియు డైలీ వేజ్ వర్కర్లను అక్రమంగా భద్రాచలంలో అరెస్ట్ చేసి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నెలల బిల్డింగ్ జీతాలు 22 నెలల బిల్డింగ్ జీతాలు 22 నెలల బిల్డింగ్ జీతాలు డైలీ వేజ్ 8 నెలల జీతాలు డైలీ వేజ్ వర్క్ 8 నెలల జీతాలు పట్టిల్లాలి సిఐటియు అవుట్సోర్సింగ్ కార్మికుల 22 నెలల జీతాలు డైలీ వేజ్ వర్కర్ల 8 నెలల జీతాలు అవుట్సోర్సింగ్ 22 నెలల జీతాలు అవుట్సోర్సింగ్ 22 నెలల జీతాలు అవుట్సోర్సింగ్ 22 నెలల జీతాలు అవుట్సోర్సింగ్ వర్కర్ల 22 నెలల జీతాలు కలిసాం.
నిన్న కాక మొన్న ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేశాం. ప్రభుత్వం ఇప్పుడు రేగా కాంతారావు 3 రోజుల్లో చేతి విప్పిత్తనని చెప్పాడు. ఇప్పటి వరకు అదాపదా లేడు. అంటే మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి లక్షల కోట్ల జీతాలు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి, ఈ అమాయక గిరిజన కార్మికులకు మాత్రం డబ్బులు రావని అడుగుతా ఉన్నాం. ఇవాళ పిఓ గారు ఒక్కరోజు లేట్ అయితే మీరు జీతం తీసుకోకుండా పనిచేస్తారా? ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారా? టీచర్లు పనిచేస్తున్నారా? మరి వీళ్ళు మాత్రం ఎందుకు శ్రమ చేయాలా 22 నెలల నుంచి? అందుకనే మీరు ఆలోచించండి, ఎప్పటికైనా జీతాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి పరువే పోతుంది. ఆయన ఈ జిల్లాలో పర్యటిస్తూ ఈ జిల్లాలో గిరిజన కార్మికులు ఆకలి బాధలతో ఉంటే అరెస్టులు చేయటం అంటే అంతకంటే దుర్మార్గం ఈ ప్రభుత్వానికి ఉండదు. ఇది గిరిజన వ్యతిరేక ప్రభుత్వంగా కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా మీరు మూట కట్టుకోదలుచుకుంటే మీరు మూట కట్టుకోండి. మేము ఇక్కడే ప్రకటిస్తున్నాం, ఈ అరెస్టులు ఖండిస్తున్నాం. ఇప్పుడు దాకా మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు ఈ అరెస్టులతోటి ఈ రోజు నుంచి పోలీస్ స్టేషన్లో మేము అక్కడే నిరోధక నిరాహార దీక్ష మేము చేయదలుచుకున్నాం. ఎన్ని రోజులైనా మేము స్టేషన్లో కూర్చుంటాం. రేపు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత పంపిద్దామని అనుకుంటున్నారేమో సీఐ గారు.